మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దీపం అంటే వెలుగు. వెలుగు మనలోని చీకటి అనే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమనే దారి చూపుతుంది. జ్ఞానం భగవంతుని స్వరూపం. దీపకాంతిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీపాన్ని అలాగే చూస్తూ ఉంటే మన కళ్ళల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. దీపం వెలిగే చోట ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి దైవాన్ని ఆహ్వానిస్తుంది. వత్తి కాలిపోతూ ఎలా వెలుగును ఇస్తుందో దీపం యొక్క కిరణాలలో మన అజ్ఞానం కూడా అలా కాలిపోతుంది. కొంతమంది దీపం రెండు పూటలా పెడతారు, మరికొంతమంది సాయంత్రం పెడతారు. సూర్యోదయ సమయంలో అంటే ఉదయం 4:30 నుండి 6 గంటలలోపుగా దీపం పెడితే మంచి ఫలితాలు కనబడతాయనే నమ్మకంతో మరికొంతమంది వెలిగిస్తారు. దీపం అడుగు భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, ప్రమ్మిదలో శివుడు, వెలుగులో సరస్వతీదేవి, నిప్పు కణికలలో లక్ష్మీదేవి నివసిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే పూజలో భాగంగా దీపానికి కూడా నమస్కారం చేస్తారు. దీపానికి ఎంతో శక్తి ఉంది. ఇంట్లోని చెడు శక్తులను తరిమివేయగల శక్తి దీపానికి ఉంటుంది. అందుకే చాలామంది పూజ చేసినా చేయలేకపోయినా దీపాన్ని మాత్రం తప్పకుండా వెలిగిస్తారు. దీపం సకల కార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తుంది. దీపం పాపాలను తొలగిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్న దీపాన్ని ఇంటికి ఈ దిశలో నిరంతరం వెలిగించటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ దీపం ఎక్కడ వెలిగించారో, ఏ దిశలో వెలిగించాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆగ్నేయ మూలకు గ్రహ అధిపతి శుక్రుడు, పాలకుడు అగ్నిదేవుడు. శుక్రుడు రాక్షసుల గురువు. రాక్షసులకు ఉన్న వేగము, పాలకుడైన అగ్నిదేవునికి ఉన్న శక్తి ఈ ఆగ్నేయ మూలకు ఉంటుంది. అందుకే ఆగ్నేయ మూలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం పొరపాటు చేసినా విపరీత పరిణామాలు తప్పవని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ఆగ్నేయ భాగంలో ఏ దోషము లేకుండా చక్కగా ఉన్నట్లయితే ఆ ఇంట సంసార సుఖము, కీర్తి, విలాసవంతమైన జీవితము ఉంటుంది. అనుకోకుండా ఆగ్నేయంలో ఏమైనా పొరపాట్లు చేస్తే గృహంలో కలహాలు, ఏ పని జరగకపోవటం, ఆర్థికంగా బాధలు పడటం, అనారోగ్య సమస్యలు వంటి చెడు ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. కొంతమంది ఇంటి ఆగ్నేయంలో వంటగదిని ఏర్పాటు చేసుకుంటారు. అందులో తప్పేమీ లేదు, శుభం కూడా. అయితే స్టవ్ను కొంచెం పక్కకు జరిపి అరుగు ఏర్పాటు చేసుకుని అక్కడ దీపం వెలిగించటం వలన మీరు ఊహించలేని మేలులు జరుగుతాయి. ఏ నూనెతో దీపం వెలిగించినా పర్వాలేదు. దీపంతో పాటు ఆ అరుగు మీద సకల దేవతలు ఉన్న శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటమును అక్కడ ఉంచండి. ప్రతినిత్యం దీపాన్ని వెలిగించండి. దీపం తూర్పు చూస్తున్నట్లుగా ఉంచండి. మీకు వీలుగా ఉండేలా ప్రతిరోజు నైవేద్యాన్ని సమర్పించండి. ఏదైనా తీపి పదార్థం లేదా బెల్లం ముక్కైనా సరే, లేదా పాలు, అవి కూడా లేకపోతే గ్లాస్ నీళ్ళల్లో తులసి ఆకులు వేసి పెట్టండి. ఇలా చేయటం వలన మీ జీవితంలో అద్భుతాలు ఎన్నో జరుగుతాయి. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఆగ్నేయంలో ప్రతినిత్యం దీపం వెలిగించటం వలన ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు. కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.